పర్వతం వెల్లివిరిసింది ఆ గ్రామంలో. 10 మందికి చేయూత నివ్వాలనే ఆలోచన మెదిలింది ఆ గ్రామ యువతికి. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండలం గ్రామ యువత గ్రామ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా ఏర్పడి అనారోగ్యంతో చనిపోయిన ఉషయ్య కుటుంబానికి బాసటగా నిలిచారు. 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ గౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేము మొట్టమొదటిసారిగా 20 మంది సభ్యులతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఈరోజు వచ్చేసరికి 80 మంది సభ్యులతో మేము ఈరోజు కమిటీ నిర్వహిస్తూ ఉన్నాం. మానవత్వంతో మంచితనంతో ముందుకెళ్ళాలి. ఎవరైనా పుట్టిన ప్రతి చేయాలంటే పోయినవానికి ఒక హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో మానవత్వంతో అంత్యక్రియలకు ఆదుకుందామని చెప్పి 5,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాము. ప్రతి సభ్యుడు ఈ కమిటీలో చేరాలంటే 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. అలా ఇప్పటివరకు 80 మంది చేరిండ్రు. ఇప్పటివరకు మేము కమిటీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. 8 మందికి ఇవ్వలేకపోయినాము. వాళ్ళకి కూడా త్వరలోనే దాతల ద్వారా ఇప్పిద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాము. మళ్ళీ మేము చాలా కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఒక్కటే ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే ఈ ఊళ్ళో ఎవరు చనిపోయినా అండగా మేము ఉంటామని చెప్పి ముందుకొచ్చి వారికి 5,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందిస్తున్నాము.